శక్తి శిలాపుణ్యం. ఒక ఊరు, ఆ ఊరిలా చిన్నప్పటి సంది కూడా ఒకటే ఊరిలా ఒక ఒక వాడకట్టుకే పుట్టిరు వాళ్ళు. చిన్నప్పటి సంది కూడా వాళ్ళకిద్దరికి ఒకరికంటే ఒకరికి వడది, నువ్వేం చేస్తే నేను అది చేస్తా అని చిన్నప్పటి సంది పోటీ. వాళ్ళు పెరిగిర్రు, పెద్దవాళ్ళు అయ్యిర్రు. అయితే ఈ అందులో ఒక ఆయనకు కార్తీక మాసం అంటే భక్తి చేయాల, శివుని భక్తి చేయాలి అని ఆయన నడవడి ధర్మం, ఆయన మాట ధర్మం, మనసు ధర్మం ఈయనది. ఈయనకి ఎప్పుడు ఈ ఎదురింటి మీదనే ఉంటుంది వాడు. వాడు ఇట్లా అవుతుండు, వాడు అట్లా అవుతుండు, వాళ్ళు ఇట్లా అవుతురు అని ఇతనికి ఎక్కడ కొట్లాటలు పెట్టాలని ఆయన ఈయన తనది తను చూసుకుంటాడు. అయితే ఈ కార్తీక మాసం రేపు వస్తుంది అనగానే ఈయన ఎవరు ధర్మంగా మాట్లాడతాడు. ఆయన పాలు తీసుకుపోతాడు శివయ్యకి, ఒక గురికి చేసుకుండు అంటే సంవత్సరం సంవత్సరం చేస్తాడు. వాళ్ళకు బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, పెద్ద పిడికెల కుచ్చెన, ఇల్క బావి, పెద్ద పెద్ద గోలెలలో నీళ్లు, ఆ ఇల్లే ఒక మందిరం లాగా. అయితే ఆయన గురికి కడుక్కుంటాడు. ఫస్ట్ లేచి స్నానం చేస్తాడు, బాయిలో తోడుకొని మీదకి వెళ్ళి పోసుకుంటాడు. పోసుకొని ఈ ధోతి కట్టుకొని సగం ధోతి ఇట్లు వేసుకుంటాడు. వేసుకొని బర్రెకాడికి పోయి పాలు తీస్తాడు. ఫస్ట్ ఈ గురిగిని తీసుకుపోతాడు, ఆ గురిగి నిండా విండుకుంటాడు పాలు. అవి తీసుకుపోయి మనకు గూడు ఉంటుంది, ఆ గూట్లో పెడతాడు. పెట్టి ఇంకా తక్కిన పాలు వెండుతాడు. ఆ బర్రె కూడా ఈయనకు అట్లా ఇస్తుంది. తక్కిన పాలు వెండి ఇంట్లో వంటింట్లో పెట్టి ఆ గురిగిలో పాలు తీసుకొని శివయ్య దగ్గర పోతాడు. అంటే అక్కడ శివయ్య కొంచెము ఊరు బయట ఉంది. ఆ శివయ్య దగ్గర మేడి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది, ఎవరేం ఎక్కువ భక్తి చేయరు. ఈ మాసం వస్తే నాకు ముందుగాల పోయి ఆ శివయ్య దగ్గర కూడా గిలక బాగుంది. అంతా పడ్డ ఆకు అదంతా తీసేసి నీళ్లు తోడి అంతా శుభ్రం చేసి మంచిగా నిమ్మలంగా చేసి ఆ గురిగేడు పాలు ఆయన పోస్తాడు. ఓం నమో శివాయ నమః, ఓం శివాయ నమః. ఆయన ఆయన శరీరములు ఉన్న పాటలన్నీ కూడా ఆయనే. ఓం శివాయ నమః, ఓం నేత్రాయ నమః, నేత్ర శివాయ నమః, ఇవి కూడా శివునియే. ఓం శివాయ నమః, శరీర శివాయ నమః, శరీరకర్త ఈ శరీరం కూడా నీదే. ఓం శివాయ నమః, వాక్కుకర్తాయ నమః, మాట కూడా నీదే. ఓం శివాయ నమః, కోరిక కోరికకర్తాయ నమః, నాలోనే వచ్చే కోరిక కూడా నీదే. ఓం శివాయ నమః, సంసార శివాయ నమః. ఆ సంసారం నాది కాదు, నీదే. ఇట్లా తన బాధ్యతలన్నీ కూడా శివునికి అప్పచెప్పుకుంటా అభిషేకం చేస్తుంటాడు. చేసుకొచ్చి రెండు మూడు పువ్వులు తెంపుకొచ్చుకుంటాడు. అక్కడ అడవిలలో కూడా దొరుకుతాయి ఆ పువ్వులు పెడతాడు. అక్కడ గంధం విభూతి పండు ఈయననే పెట్టుకుండు. ఆ విభూతి పండు గిడ రుద్దుకుంటాడు, గిడ రుద్దుకుంటాడు, గిడ రుద్దుకుంటాడు, గిడ రుద్దుకుంటాడు. ఈ మంచిగా ఆడ మంచిగా అయిపోతుంది. ఓ రెండు అగరత్తులు పెడతాడు, పెట్టి పూజ చేసుకొని కూర్చుంటాడు. ఇంకా ఈయన ఈయన ఏం చేస్తాడు చేస్తాడు కదా, ఆయన స్నానం చేసుకుంటాడు. స్నానం చేసుకొని ఆయన కూడా బర్రెపాల దగ్గర పోతాడు. గురికి సగం భాగం వెళుతాడు, సగం భాగం నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసి అక్కడ పెట్టుకుంటాడు. మళ్ళీ తక్కిన పాలు ఇంట్లో వెండిస్తాడు. ఈయన అంత అలంకరించినాక ఈ మనిషి మీద కక్షతోని ఈయన పోయి అంతా ఇడగొట్టేస్తాడు. శివయ్యని అలంకరించింది, ఆయన పెట్టిన పువ్వులు నాలుగు కొడతాడు, అంతా చేస్తాడు. మలగడుకుంటాడు, మలగడుకొని ఈయనను తిట్టుకుంటూ అభిషేకం చేస్తాడు. దవా దవా శివాని అస్సలు నోటకాయ అనది. వీడి పెద్ద గొప్ప భక్తుడు అని పాలు చిక్కటి పాలు తెచ్చి ఇట్లా పోస్తాడు అని ఆయన పోస్తుండు, ఈయన పోస్తుండు. ఈ ఈ కార్తీక మాసములా శివ పార్వతులు ఒక మధ్య రాత్రి నుంచి ఈ ప్రజలంతా వండుకుంటారు కదా, గ్రామాలన్నీ ప్రశాంతత ఉంటాయి, మనము చూద్దామని ఇద్దరు విశ్రాంతి కోసం వెళ్తారు. ఈ ఈ మాసముల్లా 5 గంటలకే స్నానం చేసి శివభక్తి చేసే వాళ్ళు కూడా ఉంటారు. గ్రామానికి ఒక్కలన్నీ ఉంటారు.
అట్లా వీళ్ళు ఈ గ్రామంలో ఇద్దరు ఉన్నారు. ఇట్లా తిరుక్కుడు తిరుక్కుడు వస్తుంటే శివుడు పార్వతి ఇక్కడ భూమి కాదు అక్కడ ఆకాశం కాదు మధ్యన తిరుగుతున్నారు. ఇక్కడ ఇద్దరు భక్తులు చూస్తే శివునికి మంచిగా అనిపించింది, దేవి మనం ఇక్కడ దిగుదాము అని అక్కడ దిగిండ్రు. అమ్మ కనబడకుంటుంది. నాయన మాత్రము చాలా చక్కదనం అంత తెల్లటి ఒక ఒక కృపం చేసుకుంటుండు పక్కకి వెళ్ళి. ఈయన గబగబ గబగబ పోషిండు, ఈయన తిట్టుకుంటా పోషిండు. శివుడు అక్కడ కూర్చుండు, కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఈయన గబగబ పోషిండు, కూర్చుంటున్నాడు, పోతుండు. శివుడు పిలిచిండు, నైనా అన్నాడు. ఇక్కడ కూర్చోనైనా అంత భక్తి చేసినావు అంటే వచ్చి కూర్చుండు, ఏమని మొక్కుతున్నావు అన్నా. ఏం మొక్కేది ఉంది ముసలాయ, వాడు చేస్తుండు నేను చేస్తున్నా, వానికే బాలున్నాయా వానికే పాలున్నాయా, నేను చేస్తున్నా, వాడు చేసిన పువ్వులన్నీ వడగొడతా, వాడు చేసిందంతా తీసేస్తా, నేను చేసేస్తా, ఆ రాయిలు ఏముంది వాడు చేస్తున్నా నేను చేస్తున్నా అట్లన్నా. నాయన చేసు కూర్చో, ఈయన కొంచెం జపం అయిపోయింది, లేచి వస్తుండు. ఈయనని చూసిండు, ఎందుకంటే ఈ వాసన ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లో కూర వండుతురు అనుకో, అది తిన్నట్టయితే మనకు పలాని కూర వండుతురని మనం చెప్పగలుగుతాం. శివుని సంపూర్ణ భక్తి ఉంది కదా, ఈ ముసలైన శివుడే కనబడుతుండు. వచ్చిండు, సాష్టంగా నమస్కారం చేసుకుండు ఆయనకు. నైనా పరమశివ నీలోన నాకు నా తండ్రే కనబడుతున్నాడు అని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాయన అంటాడు. ఏం లేదు నాయన, నాకు చాలా కష్టమైపోతుంది అన్నాడు. నీకేం కష్టము, నాకు బాధ ఉంది, శరీరమో బాధ, సంసారమో బాధ, ఇవన్నీ కూడా నా అయ్యకే చెప్పినా, కాకపోతే నేను నా అయ్యను కూడా బాధ పెడుతున్నానో ఏమో అన్న బాధ అన్నాడు. అంటే అప్పుడు శివుడు అంటాడు కదా, నీకు ఏదైనా కోరుకుంటే అడుగు నేను శివయ్యకి చెప్తా అంటాడు. నాకు ఏ కోరిక లేదు, నా తండ్రి దగ్గర నేను ఉండాలి అన్నాడు. అది కాదు అయినా, ఈ జన్మలంతా కష్టం కదా, వచ్చే జన్మ నువ్వు దొర కడుపులో గుర్తుండొచ్చు, ఊరంతా వెళ్తుండొచ్చు దొరగా, ఆ జన్మ వస్తుండొచ్చు, ఆడ కూడా మళ్ళీ పెని చేసుకోవాలి, మళ్ళీ సంసారం చేయాలి, మళ్ళీ పిల్లలు కనాలి, అది గీదే కోస కదా తండ్రి, అది ఊడొద్దు. ఇంకా పెద్ద జన్మ, కోట్ల ఆస్తి పరులు, నీకు అంత పనులు, కచ్చరాలు గుర్రాలు, ఆ జన్మ వస్తుండొచ్చు, అన్న కూడా మళ్ళీ చచ్చిపోవాలి కదా, మళ్ళీ పెని చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు కదా మళ్ళీ చచ్చిపోవాలి. చచ్చిపోనేది ఏదని ఉంటే అది నాకు, చచ్చిపోని ఏది ఉందో నాకు అది ఇయ్యి తండ్రి, నువ్వు ఎవరో కాదు, నాకోసం వచ్చిన పరమాత్మ అంటాడు. సరేనైనా, నీ భక్తి మెచ్చిన, నీ ధర్మాన్ని మెచ్చిన, నిన్ను మెచ్చిన, నువ్వు సదా ఉండేటట్టే నీకు ఇస్తున్నా, నువ్వు ఇట్లా వెళ్ళి ఆకాశములకు వెళ్ళు అన్నాడు. శరీరంతో సహా ఆకాశముల నక్షత్రమయ్యి సదా ఉండు, నువ్వు నక్షత్రమై ఉంటే ఈ లోకానికి నీతో ఏం పని లేదు, ఈ లోకం ఎప్పుడన్నా మీదికి చూస్తే నువ్వు కనబడతావు, సదా ప్రపంచం ఉన్నంత వరకు మీద సుఖయం వెలుగుతావు అని శివుడు ఆయనకు ఒక సుఖ జన్మిచ్చేసిండు. మళ్ళా జన్మ లేదు, మరణం లేదు, సదా ఎప్పుడు ఉంటాడు అని ఆ శివుడు మెచ్చి ఆయనకు సుఖకు జన్మిచ్చేసిండు. మళ్ళీ పుట్టుక లేదు, ఇక ఇత్తడు. అయ్యా ముసలయ్యా ఉండి ఉండి మీదికి పోయిండు ఆయన ఎందుకు అని అడుగుతుండు. అంటే ఆయనకు జన్మ వద్దట, ఏదొద్దట. ఆయన అడిగిండు, నాకు మళ్ళీ పుట్టకుండా జన్మ కావాలన్నాడు. మీద నక్షత్రం అయితే మళ్ళీ పుట్టుకున్నది కదా అన్నాడు. మళ్ళా పుట్టని జన్మేందయ్యా ముసలయ్యా, నువ్వు బాగానే ఉన్నావు అన్నాడు. అంటే నాకేమి ఇస్తావు అన్నాడు. నువ్వు అడగొద్దు నన్ను, నేనే నీకు ఇస్తా అన్నాడు. ఇట్లా చూపించిండు, ఆడొక పూల చెట్టు ఉంది చూడు, నాకు పెట్టే పువ్వులకు అన్నున్న తీయగంతా తాగుతుంది తుమ్మిద, ఆ తుమ్మిద నాది తాగకుండా అక్కడ పురుగయుండు అన్నాడు. అది కూడా ధర్మంగా చెయ్యి అన్నాడు. ఆ ఈ మనిషి పోయి చెట్టు మీద పురుగయ్యండు, అక్కడ కూడా ధర్మం లేదు, ఆ పువ్వే ఈ పురుగు తింటుంది, తుమ్మిదని తినకు తాగకుండా అన్న స్వీట్ అంతా తాగుతుంది,
సీడిది అయినాక భగవంతుడు నాకు పెడుతుర్రు, నా భక్తులకు తెలియదు తుమ్మీద ఆగిపోయిందని, వాళ్ళు తెలియక పెడుతుర్రు. నేను తెలిసి చెప్తున్నా, తుమ్మీద వచ్చి అందులో ఉన్న రస పదార్థాన్ని అమృతాన్ని గుంజకుట నువ్వు చూడు. ఇది కూడా నీకు ఎక్కువ రోజులు కాదు, 11 రోజుల జన్మ. ఇలా కరెక్ట్ చేస్తే ఇంకో జన్మ ఉంటుంది, అదన్నా బాగుంటట్టు చూసుకో అని చెప్పిండు. అక్కడ పోయలేదా, పువ్వు తింటుంది ఆకు తింటుంది, పువ్వు తింటుంది ఆకు తింటుంది, చెట్టు 10 రోజులలో బోడగా చేసింది. అప్పుడు మళ్ళీ శివుడు లేడు, మళ్ళీ అడగడానికి ఏమి లేదు. అట్లా జన్మ సీమ దోమ ఈగ ఇట్లా ఇట్లా జన్మ జన్మ, ఇప్పటికి కూడా అదే జన్మలు ఉందిరా అది. మళ్ళీ మానవ జన్మ రావాలంటే సహజమైంది కాదు, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎప్పుడైనా పరమాత్మను చేరాలని చూడాలి. లేదు మరుజన్మ బాగుండాలి అనన్న కోరుకోవాలి. ధర్మము మనసు ధర్మం. నేను ఒకరికి ఈ బుక్కెడ్ అన్నం పెట్టినా నాకు ఇంత పుణ్యం వచ్చింది అనుకోలే, పెట్టింది నీది కాదు భగవంతుంది అని నువ్వు ఆంకార పడకు. నీ మనసు ధర్మం. అన్నదానముకు వస్త్రదానముకు భూదానానికి గోదానానికి అన్ని దానాల కంటే మనసు దానం గొప్పది. నీ మనసు ఎప్పుడు ధర్మంగా దానంగా పెట్టుకో, దాంతో నీ ముక్తి శక్తి చివరకు నీకు గుడి తయారయ్యి ఒకరు ఇబ్రమయ్యి విగ్రహమయ్యి పూజింపబడతావురా నువ్వు అని నాకు శివుడు చెప్పిన కథ, శివయ్య చెప్పిన కథ, నా నాయన చెప్పిన కథ. జయబలో శివపార్వతులకు, జయబలో విశ్వమాత రేణుక ఎల్లమ్మ తల్లికి. మేము చాలా వీధోళ్ళము. మా నాయన 3 రోజులకోసారి బియ్యం తెస్తే 3 రోజులకోసారి అన్నం తిన్నాము. అట్లా నేనేం గొప్పదాన్ని కాదు, నన్ను గొప్ప ఊహించుకోకురి. కాకపోతే దైవం దైవ వాక్కులు కొన్ని ఇప్పుడు మీకు చెప్తా, మీకు కూడా ఎట్లా బాగుంటుంది సంసారానికి ఏ చేస్తే బాగుంటుంది. మన పిల్లలు బాగా చదవాలి, బాగా జ్ఞాపకం ఉండాలి. అంటే మనం ఎట్లా చేస్తే పిల్లలకు అభివృద్ధి వస్తుంది, అవి 4 మాటలు చెప్తా. ఇన్నుండ్రి ఏదో ఆమె చెప్తే మనం వినాలని అనుకోకూరి, ఎందుకంటే నేను కూడా మీలోని ఒక్కదాన్ని ఇలా నేను గొప్ప అని చెప్తలేను. ఇన్నుండి ఇప్పుడు మనకి ఏమైందంటే భూములు ఇండ్లు అవి ఆస్తులు అంటలేరు, సద్వే ఆస్తి అంటారు పిల్లలకి. పొద్దున్న లేచి నుంచి పిల్లలకి ఏ ఆటలు తెలియకుండా చదువు 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 అని పిల్లలకు తోలిస్తున్నాం. ఆ ఒక్కటే కాదు మనం చేసేది, పిల్లల్ని కూడా దైవత్వంగా మనం పెంచాలి. దైవత్వం ఎట్లొస్తుంది అంటే బాబుకి పొద్దున్న టిఫిన్ పెడతాము, టిఫిన్ కడతాము, బట్టలు వేస్తాము, ప్రతిదీ కూడా స్నానం చేసుకొని పొయ్యికి 3 బొట్లు పెట్టి బియ్యం కడిగి పెడతప్పుడు శివార్పితము, దించినాక నీళ్ళు వేసి కింద పెడితే శివార్పితము అంటే అది ప్రసాదం అవుతుంది. శివార్పితం అనగానే అందులో పవర్ తయారవుతుంది. ఆ పిల్లలకి జ్ఞానము బుద్ధి. బట్టలు వేస్తాము, ఆ బట్టలకు కూడా శివార్పితం అనుకుంటే ఇది ఆ బట్టలకు కూడా భగవంతుని ఒక పవర్ తయారవుతుంది. పొద్దుగాల లేచి చదువురో చదువురో అని అంటాము, చదువు పెట్ట భగవంతుని దయ్యుండి నువ్వు చదువురా భగవంతుడు నీకు అనుగ్రహించరా లోపలనుకోవాలి. ఎప్పుడు భగవంతుని నామం అనుకుంటా పిల్లలకు చెప్తే ఆ పవర్ ఇల్లంతా కూడా తిరుగుతుంది, పిల్లలకు కూడా వర్తిస్తుంది. ట్యూషన్ పోయినా అబ్బుతలేదు, ఇంట్లో చెప్తే అబ్బుతలేదు, ఇన్ని పీసులు కడుతున్నాను, ఈ బాధపడేటోళ్ళు భగవంతుని వాక్కు కూడా బాధపడరు. పిల్లలు ఎంత ఇంప్రూవ్ అవుతారో చూసుకోరు. శివార్పితం అంతే, నువ్వు టిఫిన్ కడుతూ శివార్పితమను, బట్టలు వేస్తూ శివార్పితమను, ప్రతిది శివార్థం. పొయ్యికి బొట్లు పెట్టాలి, అగ్నిదేవాయనమ, అది అక్కడ హోమం చేసినట్టు అయిపోతుంది. పైకి బొట్లు పెడితే మన ఇంట్లోనే మనం ఇల్లంతా భగవంతుని తయారు చేసుకోవచ్చు. బిందు ఉంటుంది, గంగాదేవి అనే ఒక గంధము కుంకుమ బొట్టు పెడితే అక్కడ గంగామాత అవుతుంది. ఆ గంగామాత వాటర్ తాగితే ఆరోగ్యము బ్రెయిన్ అన్నీ కరెక్ట్ అవుతాయి. ఇది ఎక్కడ పోవాలి? గిద సుస్థ అయితే మనకి ఇప్పుడు అనుమానం ఎక్కువేముందంటే వాడికి సుస్థ అయినా చేతబడి, వానికి పైకాన్లు పెట్టినా చేతబడి. ఈ చేతవాడైన దొడిచి వదిలి పెట్టి భగవంతుడు ఉన్నాడు వాని ఇట్లా దల్వాలే ఇట్లా చెయ్యాలే అని మీరు అనుకున్నట్టయితే ప్రతిదీ భగవంతుని రూపంలో చూడరు. బియ్యం ఉన్నాయి,
ధాన్యలక్ష్మి ఆమె. ధాన్యలక్ష్మి అని ఒక గంధం కుంకుమ బొట్టు పెట్టుకోరి, ఆల్మార్ ఉంది అలా పైసలు పెట్టుకుంటాం. ధనలక్ష్మి, ధనలక్ష్మి అని ఒక గంధం కుంకుమ బొట్టు ఆల్మార్కి. అంటే ప్రతి దగ్గర బొట్టు ఎప్పుడు కనబడతావు, మన మనలోన మనసుకు పరమాత్మ తత్వం ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డప్పుడు మన సంసారము పిల్లలే రూట్ మారుతారు. ఇది మనం సంపాదించుకోవాలి. ఎవరో ఇస్తే రాదు. ఈజీ భగవంతుడు అడుగు అడుక్కున్నాడు, మీరు ఇది చేసుకోరి చూడుండ్రి. జబలో విశ్వమాత రేణుక ఎల్లమ్మ తల్లికి, జబలో విశ్వమాత రేణుక ఎల్లమ్మ తల్లికి.